వీటికి ఓన్లీ అంటే కౌన్సిలింగ్ అండ్ మెడిసిన్స్ అయినా సార్ ట్రీట్మెంట్, ఇంకేమైనా ట్రీట్మెంట్స్ ఉంటాయా సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసండి, కౌన్సిలింగ్ అనేది ఓన్లీ మైల్డ్ మోడరేట్ కేసెస్కే పనిచేస్తుంది. సివియర్ కేసెస్ అనే దానికి కౌన్సిలింగ్ ఓన్లీ సెకండరీ అంటే యాడ్ ఆన్ థెరపీయే తప్ప ప్రైమరీ థెరపీ కింద ఉండదు. మోస్ట్లీ మేము మైల్డ్ కేసెస్కే వాడతాం కౌన్సిలింగ్ అనేది. సివియర్ కేసెస్, మోడరేట్ కేసెస్ మెడిసిన్స్తో పాటు యాడ్ ఆన్ చేసుకోవడానికి కౌన్సిలింగ్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మెడిసిన్స్ కాకుండా వేరే థెరపీస్ కూడా ఉంటాయి, లైక్ ఆర్టీఎంఎస్ అంటాం అంటే మ్యాగ్నెటిక్ స్టిమ్యులేషన్ ఆఫ్ ద బ్రెయిన్, తర్వాత ఈసీటీ అంటాం ఎలక్ట్రోమాగ్నెటిక్, అని వాడుక భాషలో చాలామంది షాక్ ట్రీట్మెంట్ అంటారు. ఎగ్జాక్ట్గా షాక్ అనడానికి లేదు, కరెంట్ ట్రీట్మెంట్ ఉంటుంది. ఓకే, బట్ మిగతా ఆపరేటివ్ ప్రొసీజర్స్ లాగే హార్ట్ ఆపరేషన్, లంగ్ ఆపరేషన్ అవి ఎట్లా చేస్తారు, దీంట్లో కూడా ఎనస్థీషియా ఇచ్చి ఎనస్థీషియాలో బ్రెయిన్కి ఒక జస్ట్ ఎలక్ట్రికల్ స్టిమ్యులస్ లాగా అని చెప్పచ్చు. సో భయంకరంగా కానీ మనకి మామూలుగా పాపులర్గా ఏదో పనిష్మెంట్ లాగా ఉండదు అది. సో ఇవన్నీ అంటే అవన్నీ అందరికీ ఇవ్వరు, సివియర్ కేసెస్ రెస్పాండ్ ఆన్ కేసెస్లో వాటికి మాత్రం అవసరం ఉంటుంది. ఎస్పెషల్లీ ఇందాక సూసైడ్ అని చెప్పాను కదా, సూసైడ్కి అది బెస్ట్ ట్రీట్మెంట్, వెంటనే రెస్పాన్స్ అనేది వస్తుంది. ఓకే సార్, ఇప్పుడు ఇది జెనెటిక్గా వచ్చే ప్రమాదం ఉందా సార్, లేదంటే అలా ఏం రాదా? జెనెటిక్గా రిస్క్ అయితే ఉంటుంది, కానీ ఇప్పుడు మన ఇంట్లో ఒకరికి ఉందంటే ఖచ్చితంగా రావాలని ఉండదు. ఓకే, సో ఫ్యామిలీ స్టడీస్ అని, ట్విన్ స్టడీస్ అని, అడాప్షన్ స్టడీస్ అని చాలా స్టడీస్ చేస్తున్నారు. వాటిని వల్ల తెలిసింది ఏంటంటే ఎంత క్లోజ్గా జెనెటికలీ రిలేటెడో అంత రిస్క్ పెరుగుతూ ఉంటుంది. అంటే ఎవరో దూరపు చుట్టాల్లో ఉంటే అంత ఎక్కువ ఉండదు, కాకపోతే కానీ జనరల్ పాపులేషన్ కన్నా కొంచెం ఎక్కువే ఉంటుంది. అదే మన ట్విన్స్ ఉన్నారనుకోండి, వాళ్ళలో ఆల్మోస్ట్ 50% రిస్క్ ఎక్కువ అయిపోతుంది. ఓకే, సో ఎంత జెనెటికల్లీ సిమిలర్ ఉన్నారో అంత రిస్క్ అయితే పెరుగుతుంది, కానీ ఖచ్చితం కాదు అది ఉండాలని రూల్ లేదు. ఇప్పుడు సార్, ఇప్పుడు బైపోలర్తో ఒకళ్ళు సమస్యలో సఫర్ అవుతున్నారన్నప్పుడు ఈ చుట్టుపక్కల వాళ్ళ పేరెంట్స్ కానీ లేదంటే వాళ్ళ క్లోజ్ వాళ్ళు కానీ వీళ్ళని ఎలా చూసుకోవాలి సార్? యాక్చువల్లీ స్పెసిఫిక్గా అంటూ ఇలా చూసుకుంటే తగ్గిపోతుంది అని ఏమీ లేదు. కాకపోతే ఏంటంటే వాళ్ళు ఈ మేనియాలో ఉన్నప్పుడు ఎవరన్నా కానీ వాళ్ళని కాంట్రడిక్ట్ చేసినా కానీ కాదు కూడదన్నా కానీ అగ్రెసివ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో వాళ్ళతో ఆ టైంలో ఆర్గ్యూ చేయడం కానీ వాళ్ళని కాంట్రడిక్ట్ చేయడం కానీ అలాంటివి చేయకుండా ఉండడం బెటర్. అండ్ దీంట్లో మన రిలేటివ్స్ ఒక మెయిన్ రోల్ ఏముంటుంది అంటే కనుక కామ్గా ఉంచి స్ట్రెస్ తక్కువ ఉండేటట్టు చూసుకొని మెడిసిన్స్ కరెక్ట్గా వేసుకునేటట్టు చూడాలి. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ సైకియాట్రీ జబ్బుల్లో పేషెంట్స్కి అవగాహన ఉండదు, మనం జబ్బుతో ఉన్నాము, మనం బిహేవియర్ బాగోలేదు, మనం మందులు వేసుకోవాలి అనేది. సో చుట్టుపక్కల వాళ్ళకి తెలుస్తుంది. సో వాళ్ళ రెస్పాన్సిబిలిటీ తీసుకుని ఫ్యామిలీ మెంబర్స్ ఈ వ్యక్తి రోజు మందులు వేసుకునేటట్టు చూడాల్సి ఉంటుంది. అది కొన్ని కొన్నిసార్లు టఫ్ అవుతుంది, ఎందుకంటే రెసిస్ట్ చేస్తారు, గొడవ చేస్తారు, అవన్నీ ఉంటాయి. బట్ మనం మందులు కనుక కరెక్ట్గా ఇచ్చుకుంటే కనుక వాళ్ళు చాలా వరకు సెటిల్ అయిపోతారు. సార్, ఇప్పుడు ఇంకో మేజర్ ప్రాబ్లం ఫేస్ చేసేది ఏంటంటే డిప్రెషన్ అని అంటూ ఉంటారు కదా సార్. ఇప్పుడు ఈ డిప్రెషన్ అంటే ఓన్లీ అంటే వీటిలో స్పెసిఫిక్గా డల్గా ఉండడం మాత్రమే అన్నట్టు ఉంటుందా సార్ డిప్రెషన్ అంటే, లేదంటే ఇంకేమేమైనా ఉంటాయా సార్? చూడండి, మామూలుగా అందరూ ఇప్పుడు ఎగ్జామ్లో ఫెయిల్ అవుతున్నా ఏదైనా డల్గా ఉన్నాం, దాన్ని డిప్రెషన్ అన్నాం. ఓకే, సో సిట్యువేషన్కి ఇర్రెస్పెక్టివ్గా అక్కడ సంతోషపడాల్సిన విషయం ఉన్నా, బాధపడాల్సిన విషయం ఉన్నా, ఏదున్నా సరే కానీ డల్గా ఉంటారు. అది మెయిన్ ఫ్యాక్టర్. అండ్ డల్నెస్ అనేది ఓన్లీ ఒక కంపోనెంట్ మాత్రమే డిప్రెషన్కి. ఇందాక చెప్పాను కదా, ఆకలి వేయకపోవడం, నిద్ర పట్టకపోవడం, ఏ పని చేయాలని ఇంట్రెస్ట్ రాకపోవడం, ఇంతకుముందు బయటకు వెళ్ళి తినడం, సినిమాలకు వెళ్ళడం, చాలా ఉత్సాహంగా వెళ్ళేవాడు, సడన్గా అసలు నాకు అనిపించట్లేదు, నాకు వెళ్ళాలని లేదు, చదువుకోవాలనిపించట్లేదు, ఓపిక ఉండట్లేదు, నీరసంగా ఉంటుంది, అలాగే మనుషుల్లో కలవాలనిపించకపోవడం, ఇవి తర్వాత యాజ్ సెడ్ సూసైడల్ థాట్స్ రావడము, ఇవన్నీ కూడా ఉంటాయి డిప్రెషన్. అంటే ఇప్పుడు ఈ డిప్రెషన్ కూడా సార్ ట్రీట్మెంట్ సేమ్ మెడిసిన్స్ అయినా సార్, ఇంకేమైనా ఉంటాయి? అదే, దేనికైనా సరే కూడాను అంటే మెడిసిన్స్ ఏవి అనేవి మారుతాయి, కానీ 90% సైకియాట్రీ జబ్బులన్నింటికి మెడిసిన్స్. మెడిసిన్స్ కాకపోతే చెప్పినట్టు కొన్ని ట్రీట్మెంట్స్ ఉంటాయి, లైక్ యాంగ్జైటీకి వచ్చేసేసి బయోఫీడ్బ్యాక్ అని ఉంటుంది, డిప్రెషన్కి వచ్చేసేసి ఆర్టీఎంఎస్ ఈసీటీ అని ఉంటుంది, బైపోలార్కి ఈసీటీ. ఈసీటీ అనేది కొంచెం రెసిస్టెంట్ కేసెస్ చాలా వరకు వాటికి పనిచేస్తుంది, తీవ్రంగా ఉన్న రెసిస్టెంట్గా ఉన్న వాటికి. కానీ ఏ స్పెసిఫిక్ జబ్బుకి ఆ స్పెసిఫిక్ మందులను వేరే ట్రీట్మెంట్స్ ఉంటాయి.